హల్లెలూయ దేవునికి స్తోత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు బాగున్నారా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా ఏదో ఒక తొందర ఏదో ఒక శోధన ఈ లోకంలో మనకు కలుగుతూనే ఉంటాయి వాటిని చూసి మనం కృంగిపోతే బాగుండలేము వాటిని చూసి మనం భయపడిపోతే ముందుకు సాగలేము మనల్ని బలపరిచే ప్రభు ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని చెంత మనం ఉన్నప్పుడు సైతాను మనల్ని శోధించలేడు వేధించలేడు ఒకవేళ శోధించినా వేధించినా జయించలేడు కాబట్టి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవటం ఆయనకు అనుకూలంగా ఆయనకు ఇష్టులుగా ఆయన వాక్యానుసారంగా జీవించటం మనం అలవర్చుకోవాలి ప్రభు చెంత మనం ఉన్నప్పుడు మనం దేనికి భయపడన అవసరం లేదు ఎందుకంటే మన ప్రభు మనల్ని ప్రతి కీడు నుండి తప్పిస్తాడు ప్రతి శోధన నుండి తప్పిస్తాడు అన్ని విషయాల్లో మనకు జయమిస్తాడు మీకు తెలుసా ఈ ముకుళిత హస్తాల చిత్రం వెనుక ఉన్న త్యాగము ప్రేమ 15వ శతాబ్దంలో ఫ్రాన్స్ ఆల్బ్రెక్ట్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు వారిద్దరూ చిత్రకళను నేర్చుకోవాలని ఎంతగానో ఆశించారు కానీ దానికి ఎంతో రుసుము అవసరమైంది సరే కూలి పని చేసి సంపాదించి చదువుకుందాం అనుకున్నారు కానీ అటు కూలి పని చేయడానికి ఇటు చిత్రకళ నేర్చుకోవడానికి సమయం సరిపోదని గుర్తించారు అందుకు వారు ఒక తీర్మానానికి వచ్చారు మనం చీట్లు వేద్దాం ఎవరి పేరు ముందు వస్తుందో వాడు మొదట చిత్రకళ నేర్చుకుంటాడు రెండో వాడు కష్టపడి సంపాదించి అతన్ని చదివిస్తాడు ఆ తర్వాత చిత్రకళ నేర్చుకున్నవాడు రెండో వాడిని చిత్రకళ నేర్చుకోవడానికి సహాయం చేస్తాడు అని తీర్మానించుకున్నారు అలాగే చీట్లు వేసినప్పుడు ఫ్రాన్స్ పేరు వచ్చింది అయితే ఫ్రాన్స్ తన స్నేహితుడిని చూచి ఆల్బ్రెక్ట్ నువ్వే మొదట చిత్రకళ నేర్చుకో నేనే కష్టపడి పనిచేస్తాను ఆ తర్వాత నేను నేర్చుకుంటానులే అన్నాడు అలాగే ఫ్రాన్స్ కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆల్బ్రెక్ట్ మంచి చిత్రకారుడయ్యాడు ఫ్రాన్స్ను కూడా మంచి చిత్రకారుడిగా చేయాలి అనుకున్న సమయంలో ఫ్రాన్స్ చేతులు కష్టపడి పనిచేయటం వలన ముద్దుబారిపోయి ఉండటం గమనించారు ఆ చేతులు చాలా గట్టిగా తయారైనందున కుంచె పట్టుకొని చిత్రాలు చిత్రించడానికి ఎంత మాత్రమో వంగనివిగా తయారైంది ఇక తన జన్మలో చిత్రకళ నేర్చుకోలేను అన్న సంగతి అంతవరకు కష్టపడి పనిచేసిన హస్తాలు కలిగిన ఫ్రాన్స్ తెలుసుకున్నాడు అయినప్పటికీ తన స్నేహితుడు ఆల్బర్ట్ మంచి చిత్రకారుడైనందున ఎంతగానో ఆనందించాడు కానీ ఆల్బర్ట్ ఎలాగైనా తన స్నేహితుని రుణం తీర్చుకోవాలి అని ఆశిస్తూ ఒకరోజు తన గదిలోనికి తొంగిచూచినప్పుడు మోకరించి చేతులు జోడించి ప్రార్థిస్తున్న తన స్నేహితుడైన ఫ్రాన్స్ను గమనించాడు వెంటనే కుచ తీసుకొని అతని ముకుళిత హస్తాలను చిత్రించాడు ఆ ముకుళిత హస్తాల దృశ్యమే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రార్థనకు గుర్తుగా అనేకుల గృహాలలో ఉంటూ ఉన్నది ఈ ముకుళిత హస్తాలు ఒక త్యాగపూరితమైన స్నేహితుని ప్రార్థనాపూరిత హస్తాలని గుర్తించండి మన ప్రభు హస్తాలను మనం చూసినప్పుడు గొప్ప త్యాగాన్ని ప్రేమను ఆయన చేతుల్లో చూడగలుగుతున్నాం ఎందుకంటే యేసు ప్రభు హస్తాలు గాయపడిన హస్తాలు నీ చేతులలో గాయములేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును గాయపడినంతగా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు మనల్ని విమోచించుట కొరకై తన రక్తాన్ని చిందించాడు
యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో నిజమే అనేకమైన అద్భుతాలు చేశాడు. రోగులను స్వస్థపరిచాడు, కృంగిపోయిన వారిని ఆదరించాడు, పాపులను క్షమించాడు. అంతేకాకుండా పారసంబంధమైన విషయాలను ప్రబోధించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఒక స్వస్థత చేసిన, ఒక అద్భుత కార్యం చేసిన ఆ వచ్చిన జనాంగానికి పరలోకపు విషయాలను ప్రబోధించకుండా వారిని పంపేవాడే కాదు. అంతేకాదు, యేసు ప్రభు ప్రబోధించినప్పుడు ఆయన ఉపమానాలతో, చిన్న చిన్న కథలతో అందరికీ అర్థమయ్యే రీతిగా పరలోకపు సత్యాలను చెప్పేవాడు. చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్పటం ఈ లోకంలో అనేకులకు అలవాటైపోయింది. అయితే యేసు ప్రభు పెద్ద విషయాలను చిన్నవిగా చేసి అందరికీ అర్థమయ్యేటట్టు సత్యాన్ని ప్రబోధించేవాడు. మరి ఒకసారి ఆయన కూడి వచ్చిన జనాంగంతో చెప్పిన ఈ ఉపమానాన్ని చూడండి. లూకా సువార్త 18:9 దగ్గర నుండి చదువుకుందాం. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిషేయుడు, ఒకడు సుంకరి. పరిషేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారమునకు 2 ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరమును నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడననియో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడననియో చెప్పెను. ఇక్కడ దేవాలయంలోనికి ప్రార్థించడానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు చెప్పాడు. ఒకడు పరిషేయుడు, ఒకడు సుంకరి. పరిషేయులంటే ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినవారు, యూదా మతాన్ని ఆచరిస్తూ భక్తి పద్ధతులను ఆచరించేవారు. తెల్లని వస్త్రాలను ధరిస్తూ, శుద్ధిని ప్రేమిస్తూ, అక్షరాల ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని సంతృప్తి చెందేవారు. అయితే మరొకడు సుంకరి. సుంకరి మనుషుల చేత తృణీకరించబడినవాడు. యూదా జాతి వారైనప్పటికీ జీత బత్తిమల కొరకు రోమియోలకు బానిసలుగా మారిన వారిని సుంకరులనేవారు. మనుషుల దృష్టిలో వారు హీనముగా ఎంచబడిన వారు. అలాంటి వారిని పాపులని, సుంకరులని పిలవటం, అట్టివారితో ఎవరూ సాంగత్యం చేయకపోవటం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆరితేరిన భక్తి ఆచారాలు కలిగిన పరిషేయుడు, మనుషుల చేత తృణీకరించబడిన సుంకరి దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవాలయంలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ధనవంతుడని, పేదని, పరిశుద్ధుడని, పాపని వ్యత్యాసం లేదు కదా. యేసు ప్రభు పాపులను కూడా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, పాపుల్ని ముట్టి పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి నీ విద్య అర్హతో, నీ కులమో, జాతో, నీ ధనమో, పేదరికమో, నీ మంచితనమో, లేక నీ బలహీనతో, నీ పాపమో ఏది అడ్డులేదు. నా యుద్ధకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయను అని ప్రభు అంటున్నాడు. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా, మీరు ధనవంతులైనా, పేదలైనా, మీ దృష్టిలో మీరు పరిశుద్ధులుగా ఉన్నా, స్వనీతితో నిండిన నీతిమంతులుగా అనుకుంటున్నా, మీరు ఎవరైనప్పటికీ సరే మీరు పాపులము, తృణీకరించబడిన వారిని, మనుషులకు చేత నిష్ప్రయోజకులుగా ఎంచబడిన వారిని, నేను దేనికి పనికిరాను అనుకున్నవారైనా,
మీరు ఎవరైనా సరే ప్రభు దగ్గరకు రావాల్సిందే. ఆయన మీకు కావాలి. ఆయన ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నాడు. ఈ సమయంలో ఈ యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన దగ్గరకు రండి. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన వాడు తన్ను తాను తగ్గించుకోవాలి, తన స్థితిని తను ఎరగాలి. ఈ పరిశుద్ధుడు దేవాలయంలోనికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవా, నేను చోరులను అన్యాయస్తులైన ఇతర మనుషుల వలె లేను అంటున్నాడు. నేను ఆ దొంగలాగా లేను, ఈ అన్యాయస్తుల్లాగా లేను, వాడిలాగా లేను, వీడిలాగా లేను, మంచివాడిగా ఉన్నాను అని తను తానే దేవుని సన్నిధిలో మెచ్చుకుంటూ ఉన్నాడు. చూసారా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనుషుల దృష్టిలో మనం ఎలాగున్నామన్నది ముఖ్యం కాదు, ఆయన దృష్టిలో మనం ఎలా కనబడుతున్నామో అన్నది గుర్తించాలి. ఆయన హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడు. కాబట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థనలో నిన్ను నీవు తగ్గించుకునటం అలవర్చుకోవాలి. ఈ పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలె లేను అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వెంటనే తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు, తనను గురించి తాను మెచ్చుకుంటున్నాడు. మనం ఇతరుల్లాగా లేము అన్నంత మాత్రాన శుద్ధులం కాము. ఇతరులతో పోల్చుకొని వారికంటే మెరుగ్గా ఉన్నాము అనుకుంటే మనం అజ్ఞానులమే. మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో ఎరగటమే ఎంతో ముఖ్యం. ఒకవేళ ఈ పరిచయుడు, దేవా నేను నీ దృష్టిలో ఎలా ఉన్నాను, అన్యాయస్తుడిగా ఉన్నానా, చోరుడిగా ఉన్నానా, ఇతర మనుషుల్లాగానే ఉన్నానా, నీవు ఆశించిన హృదయశుద్ధిని కలిగి ఉన్నానా అని ప్రార్థించుంటే బాగుండేది. కానీ తన్ను తాను మెచ్చుకుంటున్నాడు. ఇతరుల్లాగా లేనందుకు నీకు వందనాలు అని చెప్తున్నాడు. అంతలోకే శుంకరి అక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. అతనితో పోల్చుకొని నేను ఈ శుంకరిలాగా లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం. కారణం, మనం ఏకదృష్టితో దేవుని సన్నిధిని చూడటం కోసం. ప్రార్థనలో కళ్ళు తెరిచి పక్కవాడిని చూసి పోల్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఈ పరిచయుడు. అంటే ప్రార్థన ఎవరి కోసం మనం చేస్తున్నాం? కంఠధ్వని ఎత్తినప్పుడు మన ప్రార్థన మన చుట్టూన్నవారు విని మనకు మెడల్స్ ఇస్తారనా, లేక పరలోకమందున్న మన ప్రభు విని మనకు జవాబిస్తాడనా? చాలామంది ప్రార్థనలు ఈ రోజున మనుషుల కొరకు, మనుషుల దృష్టిలో గొప్పలు చెప్పుకొనుట కొరకు ఉపయోగిస్తున్నారు. ఇది ఎంత విచారకరమైన విషయం చూడండి. ఈ పరిచయుడు ఇంకా ఏం ప్రార్థిస్తున్నాడు? నేను వారమునకు 2 ఉపవాసం చేస్తున్నాను, నా దశమ భాగం నీకు ఇస్తున్నాను అని తనను తానే తాను చేసే భక్తి కార్యాలను బట్టి అతిశయిస్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన ప్రార్థన మన హృదయమును తెరిచి వేసే కేకగా ఉండాలి. మన హృదయాంతరాంద్రియాల్లో నుంచి ప్రార్థించే మొరగా ఉండాలి. ఆయన సహాయం కొరకు కోరుకునేదే నిజమైన ప్రార్థన. ఆయన సన్నిధిలో మన స్థితిని గ్రహించుకోవటమే ప్రార్థనలో జరిగే అద్భుతమైన కార్యం. అందుకనే మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు గనుక పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఆత్మ తానే మన పక్షములో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో చేయే ప్రార్థన నేర్పిస్తాడు. పొడి పొడి మాటలతో, మెప్పులతో, గొప్పలతో చెప్పుకొని చేసే ప్రార్థనలు మన ఇంటి కప్పు దాటి పైకి వెళ్ళవు. నీవు ప్రార్థన మందిరంలో చేసినప్పటికీ ఆ మందిరము కప్పు దాటి అవి దేవుని సన్నిధికి చేరవు. ఎందుకంటే ఎవడైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తాడో వారి ప్రార్థన మాత్రమే ప్రభు వింటాడు. హృదయ శుద్ధి లేకుండా నీవు చేసే ప్రార్థన, హృదయంలో నీవు పాపమునకు చోటిచ్చి, అహంకారమునకు, గర్వమునకు చోటిచ్చి చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడవు. ఈ పరిచయుడు ప్రార్థన దేవుడు వినలేదు, అతని నీతిమంతుడిగా తీర్చలేదు. కారణం, అతడు ఇతరులతో పోల్చుకొని వారికంటే నేను మెరుగ్గా ఉన్నాను అని మెచ్చుకుంటున్నాడు. తాను మంచి భక్తుడని, ఉపవాసాలు ఉంటున్నానని, దశంభాగాలు ఇస్తున్నానని తన తానే మెచ్చుకుంటూ తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. బైబిల్ చెప్పింది, ప్రభు చెప్పాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను అని. తనను తానే హెచ్చించుకునేవాడి ప్రార్థనలు దేవుడు ఎలా వింటాడు? తగ్గించుకోవటం మన పని, హెచ్చించటం ఆయన పని. అయితే ఈ శుంకరి చూడండి, ఒక మంచి ప్రార్థన చేస్తున్నాడు, ఒక క్లుప్తమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమునుందో చూడండి. అయితే శుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. చూసారా ఈ ప్రార్థన భంగిమను? చూసారా, అతడు దూరములో నిలబడి, అయా నీ దగ్గరకు రావడానికి కూడా నేను
యోగ్యుడను కాను నేను పాపిని అన్న గ్రహింపతో ఆకాశం వైపు కనులెత్తుటకై నేను ధైర్యము చాలక ప్రభు వైపు చూడటానికి కూడా ధైర్యము చాలక సిగ్గుతో అవమానముతో తన బలహీనతలను ఒప్పుకుంటున్నట్టుగా తన రొమ్ము కొట్టుకొనుచు అయ్యా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థిస్తున్నాడు. అయ్యో నేను పాపిని, నేను నిన్ను దుఃఖపరిచి ఉన్నాను, నిన్ను వేదనపరిచి ఉన్నాను, నేను నీవు ఆశించిన స్థితిలో బ్రతకలేదు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అన్న ప్రార్థన అంతరంగంలో నుండి కన్నీటితో రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థిస్తున్న ఈ సుంకరి ప్రార్థన చూడండి. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న సహోదరుడు సహోదరి, ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? నిన్ను నీవే మెచ్చుకుంటూ కొన్ని పొడి మాటలతో చేసే అలవాటు ఆచార ప్రార్థనలుగా ఉన్నాయా, లేక హృదయాంతరేంద్రియాల నుంచి వచ్చే కన్నీటి ప్రార్థన, గుండెను తెరచి ప్రభువుకు పెట్టే మొరలతో నీ తప్పుల కొరకు పశ్చాత్తాపడుతూ ఏనాటికి ఆనాడు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని తెరిచే విజ్ఞాపన ప్రార్థనగా, కన్నీటి ప్రార్థనగా, ప్రభు ఆలకించే ప్రార్థనగా నీ ప్రార్థన ఉందా? రొమ్ము కొట్టుకొంచు చేసిన క్లుప్తమైన ప్రార్థన చూడండి. దేవా పాపినైన నన్ను కరుణించుమో అన్నాడు. అయితే ఈ సుంకరి తన స్థితిని తాను తెలుసుకోనకుండా ప్రార్థించి ఉంటే అతని ప్రార్థన మరోలా ఉండేది. ప్రభువా, నన్నెందుకు ఇలా సృష్టించావు, నన్నెందుకు ఇలాంటి స్థితిలో ఉంచావు, ఆ పరిశుద్ధుడు చూడు ఎంత బాగున్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, నేనెందుకు పేదగా ఉన్నాను, వాడికెందుకు అది ఉంది, నాకెందుకు లేదు, వాళ్ళు అలా అందుకున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, వాళ్ళు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారే, నాకు అవి లేవే, వారు విద్యావంతులుగా ఉన్నారే, నేను అవి కలిగి లేనే, వారు ధనవంతులుగా ఉన్నారే, నాకు లేదే, ఎందుకు నీవు పక్షపాతితో ఇలా సృష్టించావు అని దేవునికి పితూరులు చేసుండేవారు. ఈరోజు చాలామంది అలాంటి ప్రార్థనలు చేస్తున్నారు కదా, ప్రభువా వాళ్ళని ఎందుకు దీవించావు, నన్నెందుకు దీవించావు, వాళ్ళెందుకు బాగున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, వాళ్ళకెందుకు ఆస్తి ఇచ్చావు, నాకెందుకు అప్పులు ఇచ్చావు అన్నట్టుగా అనేకులు ప్రార్థిస్తూ ఉన్నారు కదా. మనకంటే గొప్పవాళ్ళని చూసి మనం అసూయపడటం వలన, మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నామని గర్వించటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. ముఖ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోనండి. మోషే అన్నాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. మనం దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఆయన ముఖకాంతిలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మన అంతరంగంలో ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా, బలహీనతలు కూడా బయటపడతాయి. క్షమించలేని మనసు, కఠినముగా మాట్లాడిన తప్పులు, అబద్ధములు, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం విషయంలో ప్రభు సన్నిధిలో మనకు ప్రత్యక్షత దొరుకుతుంది. మన స్థితిని మనం తెలుసుకోగలుగుతాం, వాటిని ఒప్పుకోగలుగుతాం, ప్రభు ఇచ్చే క్షమాపణ పొందగలుగుతాం. అది ప్రార్థన ద్వారా మనకు కలిగేటువంటి పరివర్తన. అందుకే విశ్వాసులు దేవుని సన్నిధిలో మోకరించి మరల ప్రార్థించాలి, తమ స్థితిని తాము తెలుసుకునడానికి, తాము దేవుని చేత కనికరించబడటానికి. ఈ సుంకరి ఇతరులను చూడలేదు కానీ ఆకాశం వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలక పాపినైనా నన్ను కరుణించము అని ప్రార్థించాడు. ఇందులో పెద్ద ప్రార్థన ఏమీ లేదు, ఒక్కటే, నేను పాపిని, నాకు నీ కరుణ, నీ క్షమాపణ, నీ దయ, నీ సహాయం కావాలి. అదే ప్రార్థన సారం. ప్రభువా నేను రోగిని, నీ స్వస్థత నాకు కావాలి. నేను దోషిని, నీ క్షమాపణ నాకు కావాలి. నేను పాపిని, నన్ను కరుణించు అనే చిన్న ప్రార్థన మనం చేస్తే చాలు, మన లోటు తీరిపోతుంది. బైబిల్ చెప్తుంది అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినవని. అంటే పరిశేయుడు ప్రార్థన దేవుడు వినలేదు, కానీ సుంకరి ప్రార్థన విని పాపి అయిన ఆ సుంకరిని నీతిమంతుడుగా తీర్చి తన ఇంటికి పంపించాడు. నీతిమంతుడు అనుకున్న ఆ పాపి పాపిగానే ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థించినప్పటికీ ఎటువంటి జవాబు పొందక నీతిమంతుడు అనుకున్నటువంటి ఆ పాపి పాపిగానే తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున అనేకులు దేవాలయాలకు వెళ్ళి ప్రార్థిస్తున్నారు, తాము నీతిమంతులు అన్నట్టుగా ఆచార సంబంధమైన భక్తి పద్ధతులను ఆచరిస్తున్నారు, కానీ ప్రభు ఇచ్చు క్షమాపణను, ప్రభు చేసే అద్భుత కార్యాలను వారి జీవితాల్లో అనుభవించలేకపోతున్నారు. తన తప్పును తెలుసుకొని, తన పాపమును ఒప్పుకొని ప్రార్థించిన ఆ సుంకరి ప్రభు చేత క్షమించబడి, కనికరించబడి, నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు చెప్పాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. మరి ఈ సమయంలో
ప్రభు సన్నిధిలో ఎలా ప్రార్థించాలో అర్థం చేసుకున్నారా? ఎప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నిన్ను నీవు మెచ్చుకోవద్దు. ప్రభువే నిన్ను మెచ్చుకున్నట్లుగా నిన్ను నీవు తగ్గించుకో. ఒకవేళ నీలో ఏదైనా సుగుణం ఉంటే, గొప్పతనం ఉంటే, అది కేవలం ఆయన కృప వల్లనే నీవు పొందావని గుర్తించి ప్రభువును స్తుతించు. నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు అని ప్రభు సాక్ష్యమిచ్చాడు, కానీ నేను సాత్వికుణ్ణి అని మోషే ఎప్పుడు తనను గురించి తాను చెప్పుకోలేదు. నేను నమ్మకస్తుణ్ణి అని మోషే ఎక్కడ పలికినట్టు లేదు. కానీ దేవుడు నా సేవకుడైన మోషే నమ్మకస్తుడు అని సాక్ష్యమిచ్చాడు. కాబట్టి మనల్ని మనం మెచ్చుకోవటం, హెచ్చించుకోవటం మంచిది కాదు. మనల్ని ప్రభు మెచ్చుకున్నట్లు, హెచ్చించినట్లు మనల్ని మనం తగ్గించుకునటం, ఇంకా ఏదైనా ప్రభువుకు ఇష్టం లేని కార్యం మనలో ఉందా అని పరీక్షించుకుంటాం. మన పరిస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన కృప కొరకు, కనికరము కొరకు వేడుకొనటం నిజమైన ప్రార్థన. అట్టి ప్రార్థనను మనం నేర్చుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాం. ప్రభు మనల్ని హెచ్చించినట్లుగా, క్షమించినట్లుగా మన నిజ స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన కృప కొరకు, కనికరం కొరకు అడుక్కుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమలైన తండ్రి, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించమనాయన. ఆనాడు నీ శిష్యులు అడిగినట్లుగా ప్రభువా ప్రార్థన నేర్పించమనాయన. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మాకు తెలియదయ్యా. నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎలాగూ మమ్మల్ని మేము తగ్గించుకోవాలో, మా స్థితిని మేము ఎరగాలో మేము ఎరుగమునాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో చేయు యుక్తమైన ప్రార్థన చేయునట్లుగా నీ ఆత్మను కుమ్మరించము తండ్రి. పరిశేయుడు వలె ఆచార సంబంధమైన ప్రార్థనతో మేము తృప్తి పడక, ప్రార్థనలో కూడా మమ్మల్ని మేము మెచ్చుకుంటూ మోసపోక, ప్రార్థనలో ఇతరులకు బోధించాలని ఆశించి నష్టపోక, ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరునట్లుగా విరిగి నలిగిన హృదయంలో నుండి మేము మొరపెట్టుటకు మాకు సహాయం చేయము. ఎప్పటికప్పుడు నీ కృప కొరకు వేడుకున్న ప్రార్థనలు మాకు నేర్పించము. పట్టుదల ప్రార్థన మాకు దయచేయి తండ్రి. విశ్వాస ప్రార్థన మాకు దయచేయి నాయన. నీవు ఆలకించినట్లుగా మేము ప్రార్థించినట్లు, నీ మనస్సు ఎరిగి ఆ రీతిగా ప్రార్థించినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు నుండి వారు చేయు ప్రతి ప్రార్థన నీ సన్నిధిలో వినబడినట్లు, వారి ప్రార్థనలకు జవాబులు వచ్చినట్లుగా యుక్తమైన ప్రార్థన చేయుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయము. మా ప్రార్థన ఆలకించే దేవుడిగా నీవు ఉన్నావని విశ్వసించి విరిగి నలిగిన హృదయముతో నీకు మొరపెట్టి బదులు పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, ప్రార్థించినప్పుడల్లా నీవు క్షమించావని, స్వస్థపరిచావని, ప్రార్థన ఆలకించి మమ్మను నీతిమంతులుగా తీర్చున్నావని విశ్వాసముతో తిరిగి లేచి వెళ్ళుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబులు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబులు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే, శోధనలోనికి మీరు
నిలకుండాలంటే ముందుగా ప్రార్థన ఉండాలి గుండెలో ముందుగా ప్రార్థన ఉండాలి గుండెలో అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబుల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం లోపల మీకు సుఖము లోకములోన శాంతి లోపల మీకు సుఖము లోకములోన కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన బ్రతకాలంటే కావాలి ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబుల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం ఉంచుకో దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎలా చేయాలో మీరు ఇంకా తెలుసుకోవాలంటే ప్రభువా ప్రార్థన నేర్పము, ప్రియుడా ప్రార్థించము, ఉపవాస ప్రార్థన శక్తి రహస్యం అనే మూడు పుస్తకములు మా దగ్గర లభ్యమవుతున్నాయి. మీ ప్రార్థనా జీవితానికి తప్పనిసరిగా ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఉదయం లేచి ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థనకు గొప్ప జవాబులు దొరుకుతాయి గనుక ఆనిదినము మోకాళ్ళని ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. మీ ప్రార్థన అవసరతల భారాలను ఎప్పటికప్పుడు మాకు తెలియచేస్తూ ఉండండి. ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.